నెల్లూరు నగరం బీవీనగర్లోని శ్రీ చైతన్య మహిళా కళాశాలలో జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో చీరవాకు కార్యక్రమం జరిగింది. పలువురు విద్యార్థినులు చేనేత చీరలు, చేనేత బ్యాగులు ధరించి సాంప్రదాయంగా చీరవాకు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ వెన్నెల విచ్చేశారు. ముందుగా సాంప్రదాయ దుస్తులు ధరించిన విద్యార్థినులను ఆమె అభినందించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వెన్నెల జిల్లా మహిళా మోర్చా నాయకురాలు మీడియాతో మాట్లాడారు. అగ్గిపెట్టెలో పెట్టేంత చీరలను నేసిన నైపుణ్యం, ఘనత మన చేనేత కార్మికులకి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా అధ్యక్షురాలు కరణం సుభాషిణి, కళాశాల ప్రిన్సిపల్ సమీయు, రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరమ్మ, గంటా విజయ్, సుజన, లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం ఈరోజు శ్రీ చైతన్య మహిళా కళాశాల ప్రాంగణంలో విద్యార్థినులతో ఎంతో అంగరంగ వైభవంగా మహిళా మోర్చా ఆధ్వర్యంలో జరుపుకున్నారు. ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు. చేనేత కార్మికులు అభివృద్ధి చెందడానికి ఎటువంటి కార్యక్రమాలు మన గవర్నమెంట్ వైపు నుంచి అందిస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు, అలాగే వారు అభివృద్ధి చెందడానికి సామాజిక బాధ్యతగా యువత కానీ ప్రజలు కానీ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, ఏ విధంగా చేనేత వస్త్రాలను ధరించాలి అనే విషయాన్ని ఈరోజు అందరికీ సూచించారు. మహిళా మోర్చా పిలుపు మేరకు ప్రతి వారంలో ఒకరోజు ఖచ్చితంగా చేనేత వస్త్రాలను ధరించే విధంగా విద్యార్థులందరినీ సూచించారు. అలాగే మాకు కూడా ఖచ్చితంగా అటువంటి ఒక సంకల్పంతో అందరము వారంలో ఒకరోజు చేనేత వస్త్రాలు ధరించాలి అనే సంకల్పం చేసుకున్నాం ఈ కార్యక్రమంలో. ఈ సందర్భంగా విద్యార్థులందరూ ఫ్యాషన్ వాక్ చేస్తూ ఎంతో ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేశారు. అందరికీ ధన్యవాదాలు. నిజంగా ఆహ్లాదాన్ని కలిగించింది. అలాగే మన ప్రతిష్టని పెంచేదే చేనేత వస్త్రం అనేది అందరం కూడా వివరించారు. ముఖ్యంగా వారంలో ఒక్కరోజైనా కూడా మనం అందరం కూడా ప్రజలందరం కూడా చేనేత వస్త్రాలని ధరించగలిగినట్లయితే చేనేతనల కంట నీరు కార్చే అవసరమే ఉండదు. మన జాతీయ కళ నిజంగా చేనేతే. చేనేతలో ఎన్నో అద్భుతాలని సృష్టించి ఈరోజు ఎంతంటే ఆ వస్త్ర రంగంలో ఒక ప్రత్యేకతని నిలుపుకున్నటువంటి చేనేత అనేది నిజంగా మన ప్రతిష్టను పెంచుతుంది. కాబట్టి దీనికి అంబాసిడర్గా కూడా మొన్నటి వరకు మన పవన్ కళ్యాణ్ గారు మగవాళ్ళు కూడా పంచెలు, చొక్కాలు ఇవి కూడా చేనేతవి ధరించగలిగినట్టయితే మన దేశంలో డబ్బు మరెక్కడికి పోదు, మన దేశంలోనే ఉంటుంది. మనల్ని మనం పెంచుకోవడానికి, మనల్ని మనం కాపాడుకోవడానికి కూడా చేనేతనని కాపాడుదాం. మనం అందరం కూడా వారికి సహకరిద్దాం. జై హింద్, భారత్ మాతాకి జై. 7వ తేదీ నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా ఒకరోజు ముందుగానే ఇక్కడ శ్రీ చైతన్య మహిళా కళాశాల విద్యార్థినులతోటి అంగరంగ వైభవంగా కార్యక్రమం జరుపుకోవడం జరిగినది. ముఖ్యంగా ఈరోజు చేనేత వస్త్రంలో ప్రాముఖ్యత మరియు చేనేత పరిశ్రమ ఎట్లా డెవలప్ అవ్వాలి, మన గవర్నమెంట్ వాళ్ళకి ఎలా సహాయం చేయాలి, దానిలో మన వంతు కృషి మనం ఎంత చేయాలి, కృషి చేయాలి అనే దాని మీద మాట్లాడడం జరిగింది. అందరికీ ముఖ్యమైన సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొని శారీ వాక్ చేయడం జరిగింది. ఇక్కడ 25 మంది పిల్లలు శారీ వాక్ చేయడం జరిగింది. వాళ్ళకి నెల్లూరు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా నేను వాళ్ళందరికీ చిన్న చిన్న గిఫ్ట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు. మరియు మా రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ గారు పిలుపు మేరకు ఈరోజు ప్రతి వారానికి ఒక్కసారైనా సరే చేనేత ధరించేటట్టుగా ప్రోత్సహించమని పిలుపునిచ్చారు. అదేవిధంగా వాళ్ళకి చెప్పడం జరిగింది. నమస్తే, భారత్ మాతాకి జై. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు
మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు.